అందుకే చంద్రబాబు అంటున్నాం లెక్కలకి మాటలకి పంతులు ఉందండి. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయినటువంటి వాళ్ళు గెలుపొందారు. గడిచిన ఒకటిన్నర సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీద వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ప్రతిఫలం ఇది. ఈ విజయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలనని ఆమోదించినట్టుగా అయింది. ఈ పరిపాలనని కోరుకుంటున్నారని రుజువైంది. ఎన్నికలనేవి ఒక ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్ని ఓట్ల ద్వారా తన నిరసన తన అనుకూలతో వ్యక్తం చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రజాస్వామ్యం. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80% సుమారుగా పంచాయతీలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారో చూసి వారిని గెలిపించారు. అంటే ఇది తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని రుజువైంది. రెండవది, ఈ ఫలితాలను మేము స్వాగతిస్తున్నాము, చాలా ఆనందంగా ఉంది అని టీడీపీ వర్గాలు ముఖ్యంగా ఆ అధినాయకుడిగా ఆయనతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు అంటున్నారు. అంటే ఏంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందినటువంటి తీరుని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నట్టుంది, వారి వైఫల్యాన్ని అంగీకరించినట్టుంది. కాకపోతే ఓడినా కూడా గెలుపొందినామని తనకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం వెనుక ఇది ఒకరోజుది రెండు రోజుల శ్రమ కాదు. ఇది ఎన్నికలకు ముందు చెప్పినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసినటువంటి కార్యక్రమాలు, మాటకు నిలబడినటువంటి పద్ధతి, కరప్షన్ యాక్టివిటీని రాష్ట్రంలో తగ్గించేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం, నిష్పాక్షికమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల అందించే ప్రయత్నం, ఇవన్నిటి తాలూగా కలయికే ఈ విజయం. అందుకోసం ఇది ఇంకొకరికి వెళ్తుందంటే వెళ్ళదు. టీడీపీ వైఫల్యం చెందింది. గడచిన కాలంలో ఉన్నటువంటి పద్ధతుల్ని ఇంకా అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను రాష్ట్రంలో ఏదైనా సంఘటనలు నిర్ణయాలు పరిణామాలు జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి తద్వారా ప్రయోజనం పొందాలని తాత్కాలికమైనటువంటి ట్రిక్కులు వేయడం, ఇవన్నిటి ఫలితమే కదా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం టీడీపీ పొందడానికి కారణం. మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయొద్దని నేను చెప్తున్నాను. గౌరవంగా ఈ ఓటమిని అంగీకరించడం, గడిచిన కాలంలో అనుసరించినటువంటి తప్పుడు పద్ధతుల్ని మార్గాల్ని మార్చుకోవడం, అదొక్కటే రాజకీయ పార్టీలకు ఉండాలి తప్ప ఈ విధంగా మళ్ళీ ఇది కూడా మోసగిద్దాం, గెలుపొందకపోతే గెలుపొందినట్టు మోసగించినట్టు చెప్దాం, ఈ ప్రాంతం ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతానికి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే ఉందని చెప్పాలని ప్రయత్నం చేయడం అయితే మానుకోవాలని సందర్భం కోరుతున్నాను. రైట్, థ్యాంక్.